నమస్తే అండి, భీమవరం స్పెషల్ కిచెన్ కి స్వాగతం. ఈ రోజు నేను మీకు నువ్వుల లడ్డు 5 నిమిషాల్లో ఈజీగా అండ్ ఫాస్ట్ గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. నువ్వులు రోజు తింటే చాలా చాలా మంచిదండి. ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి తింటే నడు నొప్పులు అలాంటివి రాకుండా ఉంటాయి. సంవత్సరం అంతా కాకపోయినా అందరూ కూడా కనీసం ఈ శీతాకాలం 4 నెలలు తింటే ఇంకా మంచిది. ఎందుకంటే నువ్వులు వేడి కదండి, ఈ శీతాకాలంలో చాలా బాగా పనిచేస్తాయి. ఈ నువ్వుల్లో కాల్షియం అండ్ ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుందండి. సో కంపల్సరీ మీరు కూడా ట్రై చేసి రోజుకి ఒక చిన్న లడ్డు అయితే సరిపోతుందండి. పెద్ద సైజు కూడా ఏమీ అవసరం లేదు. సో ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకోండి. ఇక్కడ 1 కప్ నువ్వులతో నేను చూపిస్తున్నానండి. సో 1 కప్ నువ్వుల్ని పాన్ లో వేసి వీటిని డ్రై రోస్ట్ చేయాలి. ఎటువంటి ఆయిల్ గానీ లేదు అంటే వాటర్ ఏమీ యాడ్ చేయకుండా పొడి పొడిగా మాత్రమే వీటిని డ్రై రోస్ట్ చేయాలి. సో ఇవి లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఈ నువ్వుల్ని రోస్ట్ చేయాలన్నమాట. ఈ నువ్వులు ఒక 5 నుంచి 7 నిమిషాల లోపు వేగిపోతాయండి. సో ఇవి ఇలా లైట్ గా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. సో ఇలా ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే అవి ఇంకా ఎక్కువ వేగవండి. అదే ప్యాన్ లో ఉంచేస్తే ఇంకా ఎక్కువ కలర్ మారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి, ఇక్కడ మీకు వేయించిన దానికి అండ్ వేయించలేని దానికి డిఫరెన్స్ చూపిస్తున్నాను. లెఫ్ట్ హ్యాండ్ లోదేమో వేయించలేంది, రైట్ హ్యాండ్ లోదేమో వేయించింది. సో లైట్ గా కలర్ వస్తే సరిపోతుందండి. సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని వీటిని అన్నింటిలో కూడా మిక్సీలో వేసేసి వీటిని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. సో ఇప్పుడు ఇవి ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మనం ఎంతైతే నువ్వులు తీసుకుంటామో అదే కప్తో 1 కప్పు బెల్లం తీసుకోండి. ఇలా తురుముకుని కొల్చుకోండి. సో ఈ తురుముకున్న బెల్లాన్ని మొత్తం మిక్సీ జార్ లోకి వేసేసి వీటి రెండింటిని కూడా మంచిగా పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. సో ఇట్లో ఏమి ఆయిల్ గానీ ఏమి నెయ్యి గానీ యూజ్ చేయాల్సిన లేదండి. ఎందుకంటే నువ్వుల్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఈ ఆయిల్ సరిపోతుందండి మన లడ్డూలు చేసుకోవడానికి. సో ఇవన్నిటిని కూడా ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. సో ఇలా బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా తీసుకుని వీటిని లడ్డూలాగా ప్రెస్ చేసేసుకోండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఓన్లీ 1 హ్యాండ్ తో కూడా చేసేసుకోవచ్చు. ఇలానే మిగతావన్నిటిని కూడా తీసుకుని ఇలా లడ్డూలాగా చేసుకోండి. చిన్న పిల్లలు అండ్ పెద్దవాళ్ళు కూడా రోజు ఒక్కొక్కటి తీసుకుంటే సరిపోతుందండి. అంతే, నువ్వుల లడ్డు రెడీ. మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్ లో తెలపండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి షేర్ చేయండి. మరిన్ని స్పెషల్ వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.